తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం నా ప్రేమ సోదర మహాశివులారా నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయ్ అజిస్రాజీ మనలో కొంతమందికి ఉన్న ఆలోచన సందేహం ఏమిటి అంటే ఖురాన్ ఏ గదిలో అయితే ఉంటుందో ఆ యొక్క గదిలో భార్యాభర్తలు కలవవచ్చా లేదా నా ప్రేమ సోదర మహాశివులారా ముందుగా నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అనగా ఎవరైతే పెళ్ళైన వారు ఉన్నారో పెళ్ళి కాబోతున్న వారు ఉన్నారో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ యొక్క వీడియో చూడండి చిన్నపిల్లలు ఉంటే గనక ఈ యొక్క వీడియోని అవాయిడ్ చేయండి ఇన్షాన్ తర్వాత అవకాశాన్ని బట్టి చూసుకోండి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనగా చాలామంది ఇళ్లలో అల్హమ్దుల్లా ఖురాన్ గ్రంథం అయితే ఉంటుంది ఖురాన్ గ్రంథం ఏ గదిలో అయితే వాళ్ళు పెట్టుకుంటారో ఆ గదిలో భార్యాభర్తలు కలిస్తే దాని వలన ఏమైనా నష్టం కలుగుతుందా అనే ప్రశ్న మనలో చాలామందికి ఉండవచ్చు దానికి సమాధానంగా నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏమిటి అంటే ఖురాన్ గ్రంథం మన ఇంట్లో ఉంటే ముందుగా దాని యొక్క బాధ్యతలు మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి దాని యొక్క బాధ్యతలు ఏమిటి ఖురాన్ అయితే అల్లమ్దుల్లా మన ఇంట్లో ఉంది కానీ కురాన్ని చదివే యొక్క అవకాశం కురాన్ని ముట్టుకునే యొక్క అవకాశం కురాన్ని తీసుకొని గుండెలకి హద్దుకొనే యొక్క అవకాశం మనకి చాలామందికి ఉండదు దయచేసి ఈ విషయాన్ని బాగా గమనించండి కురాన్ని కనీసం రోజుకి ఒక్కసారైనా అది కూడా అవకాశం కుదరట్లేదు అనుకుంటే కనీసం రెండు మూడు రోజులకి ఒకసారైనా అప్పుడు కూడా కుదరట్లేదు అనుకుంటే కనీసం జుమా రోజు అయినా కూడా ఖురాన్ని తీసి పరిశుభ్రం చేసి దాన్ని బాగా శుభ్రపరిచి దాన్ని ప్రతిరోజు చదవడానికి ప్రయత్నం చేయండి లేదంటే మీరు ఎప్పుడైతే కురాన్ తీస్తారో అది తీసి తప్పకుండా చదివి దాని యొక్క బాధ్యతలు పూర్తి చేయాలి ఇది రెండో విషయం ఏమిటి అంటే కురాన్ ఉన్న గదిలో భార్యాభర్తలు కలవవచ్చా అంటే హా కలవచ్చు దాని వలన ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి నష్టం కూడా లేదు కాకపోతే భార్యాభర్తల యొక్క కాళ్ళు ఎటువైపు అయితే ఉంటాయో ఆ కాళ్ళ దగ్గర లేదంటే ఆ కాళ్ళ వైపు ఈ ఖురాన్ గ్రంథం అనేది ఉండకూడదు వీళ్ళు ఎటువైపు అయితే తల పెట్టుకొని పడుకుంటారో ఎటువైపు అయితే వీళ్ళ తల భాగం ఉంటుందో ఆ వైపు కురాన్ గ్రంథం ఉండాలి ఆ పై భాగంలో ఉండాలి కింద భాగంలో కూడా ఉండకూడదు అదేవిధంగా కాళ్ళ వైపు కూడా ఉండకూడదు ఈ రెండు విషయాలు గమనించుకుంటే ఇన్షాలో మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు భార్యాభర్తలు కలవవచ్చు కా అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలామంది కురాన్ని అలానే వదిలేస్తూ ఉంటారు అలా వదలకూడదు కురాన్ని ఒక మంచి క్లాత్లో కానివ్వండి లేదంటే ఒక కవర్లో కానివ్వండి లేదంటే రిహాల్లో కానివ్వండి లేదంటే ఒక బాక్స్లో కానివ్వండి ఇలాంటి ప్రదేశాల్లో పెడితే దీని వలన మనకి ఎటువంటి పాపం కూడా తగలదు కొంతమంది అయితే సంవత్సరాలు సంవత్సరాలు కురాన్ని అలానే పెట్టి వదిలేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళపైన అల్లాహ్ యొక్క అనుగ్రహం తప్ప ఇంకా మనం ఏమీ చేయలేము ఎందుకంటే ఖురాన్ మనల్ని జన్నత్లో అంటే స్వర్గంలోకి తీసుకువెళ్తుంది ఈరోజు మనం ఆచరించే ప్రతి ఆచరణ కురాన్ గ్రంథంతోనే ఉన్నది కాబట్టి దయచేసి కురాన్ని గౌరవించండి కురాన్ని చదవండి ఖురాన్ని గుండెలకి హద్దుకోండి ఇన్షాల్లా ఇదే ఖురాన్ మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తుంది ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రుడు కూడా తెలియచేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు సమాధానం చెప్పడానికి స్వయంగా నేనే ప్రయత్నం చేస్తాను అస్సలాము అయికు వరహమతుల్హి వ